ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారం. మనకు రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 16-17వ తేదీలో ఉపాధ్యాయుల స్వీయ మదింపు రూబ్రిక్స్ TSAR పై శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు TSAR ఈ రూబ్రిక్స్ యాప్ ద్వారా తప్పనిసరిగా మనము మన యొక్క వృత్తిపరమైనటువంటి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాప్ ద్వారా మనము మన యొక్క వివరాలను అందులో నిక్షిప్తం చేయాలి. ఇది సెల్ ఫోన్ ద్వారా కానీ, డెస్క్టాప్ ద్వారా కానీ, మీ ల్యాప్టాప్ ద్వారా కానీ చేయవచ్చు. ఈ TSAR అంటే ఏమిటి, ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి దీన్ని ఎలా నింపాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఈ TSAR అంటే ఏమిటి, ఇది ఎందుకు, ఇప్పుడున్న సమాజము నిరంతరం అభివృద్ధి చెందుతుంది, దానికి అనుగుణంగా మనం కూడా తప్పనిసరిగా మన పనితీరును మెరుగుపరుచుకోవాలి. ఇప్పటి వరకు చాలా డిపార్ట్మెంట్లలో పనితీరుని మదింపు చేసే వ్యవస్థ ఉంది. మనకు ఉపాధ్యాయ వ్యవస్థలోనే ఈ మదింపు అనేది లేదు. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పనితీరును బేరీజ్ వేసుకొనే ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ఉపాధ్యాయ వృత్తిలో ఇప్పటి వరకు అటువంటి వ్యవస్థ లేదు. ఇక ముందు రావచ్చేమో, చెప్పలేము. కాబట్టి గుణాత్మకమైన విద్యను అభివృద్ధి చేయడంలో కానీ, ఆ వ్యవస్థను వృద్ధిపరచడంలో కానీ మన ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది. మనందరం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం, కాదనలేము. కానీ మన సామర్థ్యాన్ని మదింపు చేసుకునేటటువంటి, అంటే మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మూల్యాంకనం చేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి సాధనాలు లేవు. ఈ మూల్యాంకనము లేదా మదింపు ఎందుకు చేసుకోవాలి? ఇక్కడ ఉపాధ్యాయులు తమ రోజువారీ బోధనా పద్ధతులనే కాకుండా మొత్తం ఉపాధ్యాయునిగా ఏ మేరకు సాధించారు, వ్యవస్థలో మన స్థానం ఏమిటి, దీనన్నింటినీ తెలుసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇక సమాజంలో మన యొక్క పాత్ర అమోఘమైంది. సమసమాజ స్థాపనకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా చేస్తారు. తమ బాధ్యతలు నిర్వహించడంలో రకరకాల పాత్రలను పోషిస్తూ ఉంటారు. దానికి మనం రోజు చేసేదే పాఠాలను సిద్ధం చేసుకోవడం, విద్యార్థులను అభ్యసనానికి వీలు కల్పించేటట్లు చేయడం, వాళ్ళకు అర్థం అయ్యే విధంగా అనుకూల వాతావరణాన్ని కూడా మనం సృష్టిస్తూ ఉంటాం. అలాగే సమాజానికి, విద్యార్థికి మధ్య అనుసంధానాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం.
ఇక మనం రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పుడు పాఠశాల అభివృద్ధికి కూడా మనం కృషి చేస్తూ ఉంటాం. ఎంతో మంది ఉపాధ్యాయులు గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ సమాజానికి దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అయితే మన పనితీరును మనము ఎందుకు మదింపు చేసుకోవాలి? తప్పనిసరిగా ఏ చిన్నదైనా సరే మనకు మనమే సరి చేసుకోవడానికి వీలు కల్పించే ఒక వ్యవస్థ. మనము ఉదాహరణకి ఒక ల్యాబ్ యాక్టివిటీ చేయిస్తున్నామనుకోండి, పిల్లవాడిని చేయమన్నప్పుడు అక్కడ తప్పులు తనంతట తానుగా తెలుసుకున్నప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాడు. అదేవిధంగా మన పనితీరులో మనకు మనమే లోపాలను ఎన్నుకొని లోపాలను సవరించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఏ పనిలోనైనా ఆత్మసంతృప్తి ముఖ్యమైనది. కాబట్టి ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంకా వివరాలన్నీ చెప్తారు, అప్పుడు పూర్తి అవగాహన వస్తుంది. అయితే ఇందులో అసలు ఏముంటాయి, ఎలా నింపాలి అనేది మనం చూద్దాం. ఈ టీచర్ అసెస్మెంట్ రూబ్రిక్స్లో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఉంటాయి. అయితే ఈ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ముఖ్యంగా 6 ఉన్నాయి. 1 అభ్యసన అనుభవాల రూపకల్పనకు సంబంధించిన దానిలో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. అలాగే విషయ అవగాహన విషయ పరిజ్ఞానం క్రింద కొన్ని, అభ్యసనాన్ని సులభతరం చేసే వ్యూహాల క్రింద కొన్ని, వ్యక్తుల మధ్య సంబంధాల క్రింద కొన్ని, వృత్తిపర అభివృద్ధి క్రింద, అలాగే పాఠశాల అభివృద్ధి క్రింద. ముఖ్యంగా ఈ 6 అంశాలపై పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, ఈ 6 పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ పిఎస్ అంటాం, వీటిపైన ఈ యాప్లో మనము మన యొక్క స్థాయిని నింపవలసి ఉంటుంది. మనకి మనమే మదింపు చేసుకునే వ్యవస్థ. అయితే ఇందులో ముఖ్యంగా ఏ విధంగా నింపాలి, రేటింగ్స్ మనమే ఇచ్చుకోవాలి. ఇక్కడ ప్రతి పనితీరు 1 నుండి 4 సూచికల వరకు 4 పాయింట్ల స్కేల్లో ఉంటుంది. వీటికి రేటింగ్ పాయింట్లు క్రింది విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఉంటాయి. 1 మొట్టమొదటిది L1. ఈ స్థాయి పేరేంటంటే ఆశించిన స్థాయిని చేరుకోవడానికి చాలా ప్రయత్నం అవసరం, దీనికి 1 పాయింట్. ఇది మనం అక్కడ యాప్లో నింపేటప్పుడు చక్కగా తెలుసుకుందాం. శిక్షణా కార్యక్రమంలో కూడా దీని గురించి వివరంగా చెప్తారు. ఇది ఆ శిక్షణా కార్యక్రమం అయిన తర్వాత మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానిపై ప్రత్యేకంగా ఈ వీడియో. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీకు శిక్షణా కార్యక్రమంలో వివరించడం జరుగుతుంది. మీరు నింపేటప్పుడు L1, L2, L3, L4 ఇవి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అంటే ఉదాహరణకి సైన్స్ ఉపాధ్యాయుడు ప్రతిరోజు ల్యాబ్ని ఉపయోగిస్తూ విద్యార్థులని ఏదో ఒక కృత్యంలో భాగస్థులను చేస్తూ బోధిస్తూ ఉన్నాడు అనుకోండి, అది ప్రతిరోజు చేస్తున్నట్లయితే L4 అని, అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే L3 అని, అలా ఎప్పుడో ఒకసారి చేస్తున్నట్లయితే L1 అని మనకు మనమే రేటింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం.
ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఈ యాప్ ద్వారా ఎలా నింపాలి, ముందుగా ఎలా రిజిస్టర్ అవ్వాలి, దానికి సంబంధించి చక్కగా ఇప్పుడు చూద్దాం. హెడ్ మాస్టర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఒక టీచర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలో చక్కగా తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిందల్లా తప్పనిసరిగా మీ మెయిల్ ఐడి కావాలి, అలాగే మీ ఎంప్లాయీ ఐడి కావాలి. అదే స్కూల్ హెడ్ మాస్టర్ అయినట్లయితే యూడైస్ కోడ్ కావాలి, స్కూల్ మెయిల్ ఐడి కావాలి. వీటన్నిటితో మనం ఇక్కడ ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడం ఎలా, అలాగే ఈ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ పిఎస్లు అందులో ఇచ్చినటువంటి ఇండికేటర్స్, అందులో ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు సమాధానాలు ఎలా నింపాలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట మనం రిజిస్టర్ కావాలి. ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది మనకి. నేను డెస్క్టాప్ నుంచి చేస్తున్నాను, మీరు మొబైల్ నుంచి కూడా చేయవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే ఇక్కడి నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము వన్ టైం పాస్వర్డ్ తీసుకోవాలి. మొట్టమొదట ప్రతి ఒక్కళ్ళు వన్ టైం పాస్వర్డు తీసుకోవాలన్నమాట. ఇది మనము ఇచ్చేటటువంటి మెయిల్కి ఓటీపీ పంపుతుంది. మొట్టమొదటగా ఒక హెడ్ మాస్టర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ వన్ టైం పాస్వర్డ్ అని ఉంది. ఇక్కడ మెయిల్ ఐడి మనం టైప్ చేయాలి. ఇలా టైప్ చేసి సబ్మిట్ అనగానే ఇక్కడ చూడండి, ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అని వచ్చింది. ఇప్పుడు ఆ మెయిల్ ఓపెన్ చేసుకోవాలి. మరొకసారి మనము మెయిల్ ఐడి ఇచ్చి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మెయిల్కి ఓటీపీ వెళ్ళింది. ఆ మెయిల్ ఓపెన్ చేసి మనం ఓటీపీని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత మళ్ళీ అదే మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నారు కాబట్టి యూడైస్ కోడ్ని మనము టైప్ చేయాలన్నమాట. హెడ్ మాస్టర్గా ఉన్నవాళ్ళు యూడైస్ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలి. అలాగే పాస్వర్డ్ కంపల్సరీ ఒకటి క్యాపిటల్ లెటరు, ఒకటి స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక నెంబరు. ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక నెంబరు. ఈ 4 రకాలు తప్పనిసరిగా ఉండాలి. కనీసము
ఆరు క్యారెక్టర్లు ఉండాలి. కాబట్టి మనకి ఇష్టం వచ్చింది మనము పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పాస్వర్డ్ పెట్టిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇది హెడ్ మాస్టర్గా రిజిస్టర్ చేసుకోవడం. మళ్ళీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వడం ఎలా? ఇక్కడ లాగిన్ అని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. పాస్వర్డ్ మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ద్వారా రిమెంబర్ అని ఉంచినట్లయితే ప్రతిసారి మనం పాస్వర్డ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. ఫర్గాట్ పాస్వర్డ్ అని అంటే మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయవచ్చు. అక్కడ మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. వెంటనే మెయిల్ ఐడికి మీ పాస్వర్డ్ రీసెట్ చేసేటటువంటి లింక్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మీరు పాస్వర్డ్ని చక్కగా మార్చుకోవచ్చు. ఇక్కడ సైన్ ఇన్ అని అందాం. ఇక్కడ ఈ విధంగా వచ్చింది మనకి రిపోర్ట్స్ డేటా ఎంట్రీ స్టేటస్. చూడండి, ఇందులో ఈ పాఠశాలలో ఉన్నటువంటి అందరి వివరాలు ఉన్నాయి. దీంట్లో ఎవరు రిజిస్ట్రేషన్ అయ్యారు, ఎవరి కన్ఫర్మ్ అయినాయి, ఇవన్నీ తెలుపుతుంది అన్నమాట ఇది. ఈ విధంగా కేవలం హెడ్ మాస్టర్లు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి టీచర్లవి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి చూసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే కన్సల్టేషన్ షీట్ అంటే ఇక్కడ ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అంటే వెంటనే మనకు కన్సల్టేషన్ షీట్ వస్తుంది. ఎందుకు ఇక్కడ ఎవరు చేయలేదు కాబట్టి అన్నీ ఇక్కడ పర్ఫార్మెన్స్ అంతా కూడా జీరోలు చూపించింది, పూర్తి కాలేదు కాబట్టి. అట్లానే ఇది ఇక్కడ గైడ్లైన్స్, దీంట్లో ఒక్కొక్కటి మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ టీఎస్ఏఆర్ అంటే ఏమిటి, టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ అంటే ఏమిటి, దీంట్లో అన్నీ ఉన్నాయి చక్కగా. ఇది హెడ్ మాస్టర్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా టీచర్లు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి. మళ్ళొకసారి నేను మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఇక్కడ ఈ మెయిల్ ఐడికి పాస్వర్డ్ వెళ్ళింది. ఈ వన్ టైం పాస్వర్డ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ టైప్ చేయాలి. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ 87557 అని వచ్చింది. 87557 ఇక్కడ మనము అంతకుముందు ఏదైతే ఇచ్చామో అదే మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇంతకుముందు చూపించింది హెడ్ మాస్టర్గా, ఇప్పుడు ఒక టీచర్గా ఎలా మనము లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఈ రిజిస్టర్ చేసుకోవడంలో ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి, ట్రెజరీ ఐడి ఉంది కదా, అది వేయాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళది ఒకళ్ళు వేయకూడదు. దయచేసి మీకు సంబంధించిన 7 అంకెల ఉన్నటువంటి ఎంప్లాయీ ఐడిని వేయాలి. ఇక్కడ కూడా అంతే, పాస్వర్డ్ మన ఇష్టము. దీంట్లో కూడా కనీసం 6 ఉండాలి. ఒకటి క్యాపిటల్ లెటరు, ఒకటి స్మాల్ లెటరు, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక నెంబరు, ఇవి ఉండాలన్నమాట. తప్పనిసరిగా వాటితో మనము ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటాం. ఇది రిజిస్టర్ అవుతుంది. చూడండి ఇక్కడ, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్ అవ్వడము ఎందుకు అంటే, ఇందాక చెప్పినటువంటి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ క్రింద ఇచ్చినటువంటి 40 ఇండికేటర్స్ మనం నింపాల్సింది ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు ఇచ్చినటువంటి మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ ఈ రిమెంబర్ అనండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొఫైలు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు, ఇన్ సర్వీసు, టాట్, ఇవన్నీ ఇలా ఉన్నాయి. మొట్టమొదటగా మనము ఈ టీఎస్ఏఆర్ దీంట్లో ఉన్నటువంటివి ఈ వరుసలో ప్రతి ఒక్కటి నింపిన తర్వాత ఈ కన్ఫర్మ్ అని అన్నారన్నమాట. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అన్నీ నింపాలి. ఏ ఒక్కటి నింపకపోయినా కన్ఫర్మ్ అనేది అవ్వదు. చూడండి, మొట్టమొదట టీచర్ ప్రొఫైల్. ఇది మనం ఆల్రెడీ ఎంప్లాయీ ఐడి ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మన వివరాలన్నీ వస్తాయి. ఒకవేళ మీ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే ఈ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనము సరిచేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏదైనా సరే మీరు సరిచేయాలనుకుంటే ఇలా క్లిక్ చేసి వాటిని సరిచేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా అలానే ఉంచేయచ్చు. ఇది ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ టీచర్స్ ప్రొఫైల్ అనేది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ అని అంటాము. నెక్స్ట్ అనగానే గో టు నెక్స్ట్ అని వస్తుంది. ఇక్కడ మనము క్వాలిఫికేషన్లు రాయాలి. మనకి ఏమేమి క్వాలిఫికేషన్లు ఉన్నాయో అవన్నిటినీ ఇక్కడ రాస్తూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేట్ OU 94 మ్యాథమెటిక్స్ అని. ఇదొక్కటే కాదు, ఇంకా ఏమైనా ఉన్నాయనుకుంటే అన్నీ ఇలా నింపుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. మొట్టమొదటే మనకు సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్లు, 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ రాసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ నింపిన తర్వాత ఇక్కడ ఇలా సేవ్ అనడం. ఇట్లా మనకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఇంకా మీరు ఎన్ని సాధిస్తే అన్నిటినీ ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో నింపుకుంటూ వెళ్ళవచ్చు.
దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వృత్తిపరమైనటువంటి క్వాలిఫికేషన్లు ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే అన్నీ రాసుకోవచ్చు ముందు డిప్లొమా చేసి తర్వాత బీఈడి చేసి తర్వాత ఎంఈడి చేశారనుకోండి అవన్నీ వరుసగా రాసుకోవచ్చు అన్నమాట ఉదాహరణకి ఇక్కడ ఎంఈడి ఈ విధంగా నింపి సేవ్ చేయాలి ఇక్కడ యాడ్ అనుంది యాడ్ చేయొచ్చు ఒకవేళ ఎడిట్ చేయదలుచుకుంటే ఎడిట్ చేయొచ్చు లేదు అది వద్దు అనుకుంటే డిలీట్ చేయొచ్చు ఇక ఎక్స్‌పీరియన్స్ అంటే మనము ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నాం దీనికి సంబంధించినటువంటిది టీచింగ్ లో ఇక్కడ మనకు టీచర్ గానే ఉన్నాం కాబట్టి 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ మనము ఎప్పటి నుంచి చేస్తున్నాము ఏమిటి అనేది మనము దీన్ని క్లిక్ చేసుకొని చక్కగా ఈ విధంగా మొత్తము ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మనకి ఈ 25 ఇయర్స్ ఎలా అయినాయి ఏమిటి అని మనం ఇక్కడ చూపించవచ్చు అన్నమాట అందాదుగా మనకి ఇలా రాసుకుంటూ వెళ్తున్నాం మీరు ఖచ్చితంగా మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో అంత చక్కగా ఇక్కడ రాయండి టీజీటీ అయితే టీజీటీ పీజీటీ అయితే పీజీటీ అలా మనకు టీజీటీ పీజీటీ అని లేదు కాబట్టి అదరని పెట్టడం జరిగింది ఈ విధంగా నింపుకుంటూ వెళ్ళాలి అంటే కొంతమంది ఎస్జీటీగా చేసింది దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్గా చేసింది దాని తర్వాత హెడ్ మాస్టర్గా చేసేది అలా ఇండివిజువల్గా విడివిడిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ కూడా ఇక్కడ యాడ్ అనే దాంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్ సర్వీస్ ఇక్కడ ఇన్ సర్వీస్ ట్రైనింగ్లు ఏమైనా ఉన్నట్లయితే గత 3 సంవత్సరాల నుంచి మీరు ఏమైనా సరే పొందినటువంటి అవార్డులు కానీ అన్నీ ఇక్కడ రాయాలన్నమాట ఉదాహరణకి మనకి ఐసీటీ ట్రైనింగ్ అయింది ఇది అలాగే నిష్ఠా ట్రైనింగ్ అయింది ఒక 5 డేస్ అనుకుందాం అక్కడ ఏం నేర్పారు ఐసీటీ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఇంకా ఏమైనా నేషనల్ లెవెల్లో కానీ అవార్డులు కానీ ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇవన్నీ సూచిస్తాం అన్నమాట ఇక్కడ చూడండి ఇది నింపలేదు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్గా మనకు వచ్చింది ఇది డిస్ట్రిక్ట్ లెవెలా మండల్ లెవెలా ఎలా ట్రైనింగ్ అనేది మనకు రాస్తే ఇక్కడ ఒక్కొక్కటి విడివిడిగా మనం రాసుకుంటూ వెళ్ళవచ్చు ఇంతకుముందు చెప్పినట్లుగానే డీటెయిల్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ అటెండెడ్ లాస్ట్ 3 ఇయర్స్ మనం అటెండ్ అయినటువంటి ప్రోగ్రాంలు ఒక్కొక్కటి విడివిడిగా మనం రాసుకుంటూ రావచ్చు అన్నమాట
ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ ఇప్పుడు క్లాస్ సబ్జెక్ట్ ఆర్ట్ అడిషనల్ అచీవ్మెంట్ ఇది చూడండి ఇక్కడ మనం ఏ ఏ క్లాసులు చెప్తున్నాము అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి అలాగే ఏ సబ్జెక్టులు చెప్తున్నాము అనేది క్లిక్ చేయాలి ఈ క్రింద అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నా అట్లనే అవార్డ్స్ ఏమైనా ఉన్నా అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నా మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు ఇంతకు ముందుది దీనికంటే ముందుది కంపల్సరీ అన్ని నింపమన్నారు ఈ రెండు మాత్రం మన దగ్గర మనకి ఇష్టం ఉంటే మనం ఏమైనా సాధిస్తే ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ కానీ డ్యూటీస్ కానీ అడిషనల్గా ఉంటే నింపండి లేదంటే సేవ్ అనొచ్చు సేవ్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ మూడు క్లాసులు టిక్ మార్క్ పడ్డాయి అలాగనే ఇక్కడ ఫిజికల్ సైన్స్ టిక్ మార్క్ ఉంది ఇక్కడ అవార్డ్స్ కానీ ఏమైనా సాధిస్తే ఇక్కడ రాసుకుంటాం ఇక ఎడిట్ చేయదలుచుకుంటే ఎడిట్ చేయవచ్చు నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి 40 ప్రశ్నలు 40 ఇండికేటర్స్ ఉంటాయి ఈ 40 ఇండికేటర్స్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే L1 L2 L3 L4 అన్నమాట ఇది అకేషనల్లీ కన్సిడర్ ఇక్కడ చూడండి యూజ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లెర్నింగ్ వైల్ ప్లానింగ్ మనము ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని యూజ్ చేస్తున్నాము అప్పుడప్పుడా ప్రతిసారి ఆల్వేసా ఇట్లా చూడండి అకేషనల్లీ ఆఫెన్ యూజువల్లీ ఆల్వేస్ ఎప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇది పెడతాం అన్నమాట అని నెక్స్ట్ అనాలి ఇక ఈ 1.2 అని వచ్చింది కన్సిడర్ లెర్నింగ్ అవుట్కమ్స్ వైల్ ప్లానింగ్ అంటే మనము పాఠ్యాంశాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ని దృష్టిలో పెట్టుకుంటాను అకేషనల్లీయా ఆఫెనా యూజువల్లీయా ఆల్వేసా అప్పుడప్పుడు దాని గురించి పట్టించుకోకుండా లెసన్ చెప్తున్నాం అనుకోండి మీరు ఉదాహరణకి ఇట్లా L2 అన్నమాట ఫస్ట్ది L1 రెండోది L2 తర్వాత L3 L4 ఈ విధంగా ప్రతి ఒక్కటి నింపాలి నింపకుండా ఎక్కడ ఆపినా సరే ఇక్కడ సేవ్ నెక్స్ట్ అన్నాం లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఇక్కడి నుంచే వస్తుంది అన్నమాట అది మర్చిపోవద్దు అంతేకాకుండా మనము ఈ 40 ఇండికేటర్స్ తప్పనిసరిగా నింపాలి ఇలా ఏదో ఒకటి నింపుకుంటూ వెళ్ళడం కాదు కంపల్సరీ మనకు మనము స్వీయ మూల్యాంకనం చేసుకోవడము మదింపు చేసుకోవడము స్వీయ మదింపు తప్పనిసరిగా చక్కగా చేసుకోండి దీంట్లో తెలుగులో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది దాన్ని చదవండి ఆ విధంగా చదివి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కటి 40 ఉంటాయి ఈ 40 ఇలా నింపాలి నేను మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఏదో ఒకటి నింపి అలా కాకుండా మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రశ్నను చదివి మీరు నింపవలసింది ఉంటుంది ఇక్కడ చూసారా నేను ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే రావటం లేదు మొబైల్లో అయితే ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా వస్తుంది ఇక్కడ మాత్రం రేడియో బటన్ మీదనే క్లిక్ చేయాలి అక్కడైతేనే వస్తుందన్నమాట ఇది ప్రతి ఒక్కళ్ళు ఇలా అన్ని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని నింపాలి మీకు ఎలా నింపాలో నేను చూపిస్తున్నాను అంతేకాని ఇది ఇలా మీ ఇష్టం వచ్చింది టిక్ చేసుకుంటూ పోవద్దు దయచేసి తప్పనిసరిగా ఇక్కడ చదవండి దీన్ని తెలుగులో కూడా మీకు అందించడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో అందులో ఉంటుంది అది చూసి మీరు ఇవన్నీ నింపండి ఇలా నింపిన తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసము నేను అన్నిటినీ మీకు చూపిస్తున్నాను ఇలా ప్రతి ఒక్కటి మనం క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని బట్టి మనకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అది హెడ్ మాస్టర్కి తర్వాత ఎంఈఓకి తర్వాత డిఈఓకి తర్వాత స్టేట్ ఆఫీసర్స్కి అందరికీ చేరుతుంది వాళ్ళు మన ఐడి
క్లిక్ చేయగానే వాళ్ళకి మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. తద్వారా భవిష్యత్తులో మనకు ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఏ ఏ విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. అలాగే మనకు మనంగా కూడా చూసుకోవచ్చు అన్నమాట. చూసుకొని ఎందులో మనము వెనకబడి ఉన్నాం, ఏది అభివృద్ధి చేసుకోవాలి అనేది చక్కగా మనం తెలుసుకోవడానికి, మన వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కొంతమందికి ఇంకా 15-20 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది, వాళ్ళు ఈ సమాజాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దే అవకాశం చాలా చక్కగా వృత్తిపరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా 40 ప్రశ్నలకు అన్నీ మనము పాయింట్స్ ఇచ్చాము, అంటే ఇండికేటర్స్ని మనకి ఇచ్చినటువంటిది టిక్ చేసుకున్నాము. అంటే మీకు అర్థం కావడం కోసం నేను ఏదో ఒకటి టకటక క్లిక్ చేశాను. అలా కాకుండా మీరు తప్పనిసరిగా చదివి దాని క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదైతే సరి అయిందో, మీకు ఏది సరి అయింది అవుతుందో అది క్లిక్ చేయండి. ఒకవేళ ఇందులో మళ్ళీ చూసుకుంటే ఏమైనా తప్పులుగా అనిపించినట్లయితే ఇక్కడ ఎడిట్ ఉంది, ఎడిట్కి వెళ్ళండి. ఎడిట్ చేస్తే ఇక్కడ మళ్ళీ వస్తుంది, దాన్ని ఇంతకుముందు ఇచ్చింది మార్చదలుచుకుంటే మార్చి అప్డేట్ అనండి. ఈ విధంగా మళ్ళీ అన్నీ వస్తాయి. ఇలా 40 అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనండి. ఇక్కడ మనం ఇప్పుడు నింపినటువంటి అన్నిటి మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మనకు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీద ఉన్నటువంటి వాటి మీద ఫీడ్బ్యాక్ రాయాలి. ఏదో ఒకటి మనకు, మనము ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం ఏమిటి అనేది, ఇలా మనకి మన బలాబలాలు ఎలా ఉన్నాయి, మనకు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది ఇక్కడ రాసుకుంటూ రావాలి. ఇట్లా ప్రతి ఒక్కటి నింపాలన్నమాట. ఇక్కడ చూడండి, రెండవది వచ్చింది. దీంట్లో కూడా అంతే, ప్రతి ఒక్కదాన్ని మనం రాయకపోతే అది పూర్తి అయినట్టు కాదు. ఇంతకుముందు చూపించినటువంటి అన్ని ఇండికేటర్స్ పూర్తి చేయాలి. ఒకవేళ ఇలా మధ్యలో ఆపేసామనుకోండి, ఇది సేవ్ అవ్వదు అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించినవి అంటే మన బలాబలాలు ఏమిటి ఇక్కడ రాయాలి, మనకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఇక్కడ రాయాలి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం ప్లాన్ చేస్తున్నామో మనము టైప్ చేయాలన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కదానికి మనము ఈ విధంగా ఇక్కడ మీకోసము టైం ఎక్కువసేపు తీసుకోదలుచుకోక ఈ కొద్దిగా ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను. దయచేసి మీరు సమగ్రంగా ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏం నింపాలి మనము, అన్నీ ప్రాక్టీస్ కోసమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ముందుగా దీనికి ప్రిపేర్ అయి ఉంటే చక్కగా అప్పుడు నింపడానికి వీలుగా ఉంటుందని ఈ వీడియో చూపించడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నట్లుగా, ఇక్కడ చూపించినట్లుగా ఏదో ఒకటి మనం టైప్ చేయడం కాదు,
మన పర్ఫార్మెన్స్ ఇండికేటరు మనకి ఇంతకుముందు చెప్పినట్లుగానే మొట్టమొదట హెడ్ మాస్టర్ గారి దగ్గరికి, దాని తర్వాత ఎంఈఓ గారి దగ్గరికి మండల స్థాయిలోనూ, దాని తర్వాత డిఈఓ స్థాయిలోనూ ఎక్కడైనా సరే మనకి మన ఈ నింపినవి అన్నీ కూడా కనపడతాయి. వాళ్ళు కూడా డిలీట్ చేసి మళ్ళీ చేయమని అడగవచ్చు. అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితమైన సమాచారాన్ని ఇక్కడ నింపండి. ఈ విధంగా అంతా నింపిన తర్వాత చూడండి, ఇలా రావాల్సిందే తప్పనిసరిగా. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 40 అయిపోయినాయి, ఫీడ్బ్యాక్లు 8 అయినాయి. ఈ విధంగా పూర్తి అయిపోతే అప్పుడు కన్ఫర్మ్ అని చేయాలి. ఈ కన్ఫర్మ్ చేస్తే అయిపోయినట్లే. ఈ విధంగా కన్ఫర్మ్ అని వస్తుంది. ఈ కన్ఫర్మ్ వచ్చినప్పుడు మాత్రమే మనము నింపడం అనేది, డేటా ఎంట్రీ అనేది మనది పూర్తయినట్లు. మనకు కావాల్సినటువంటి రిపోర్టు డేటా ఎంట్రీ స్టేటస్ అంటే ఇలా వస్తుంది. ఈ రిపోర్ట్ని మనము మన పర్ఫార్మెన్స్ షీట్ ఏంటి అంటే ఇది ఇక్కడ కనపడుతుంది చూడండి. మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారం మన పాయింట్ ఏమిటి, మనకు ఎన్ని పాయింట్లు వచ్చాయి, దాన్ని చూడండి మనం ఏ లెవెల్లో ఉన్నామో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ L1 అని అంటే మనం తప్పనిసరిగా L1లో ఉన్నవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అర్థం. ఇట్లా మన పర్ఫార్మెన్స్కి సంబంధించి అన్నీ ఇక్కడ మనకు కనపడతాయి. అలాగే పై అధికారులకు కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ కన్సాలిడేషన్ షీట్ కావాలి అనుకుంటే మనకు ఇలా కన్సాలిడేషన్ షీట్ని ఇయర్ ఇచ్చి చూసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ మనము ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా దానికి పాయింట్స్ ఇక్కడ కేటాయించి మనకు వచ్చినటువంటిది ఈ విధంగా ఉంది. ఈ నెంబర్ ఆఫ్ టీచర్స్ అట్ ఈచ్ లెవెల్, ఇప్పుడు నేను ఒక్కడే కాబట్టి నాకు సంబంధించింది వచ్చింది. అదే రిపోర్ట్స్ హెడ్ మాస్టర్ గారు చూసినప్పుడు స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళందరి పర్ఫార్మెన్స్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగనే ఎంఈఓకి మండలంలో ఉన్న వాళ్ళందరి, డిఈఓ గారికి డిస్టిక్లో ఉన్న వాళ్ళందరి ఇలా కనపడుతూ ఉంటాయి. మీరు ఈ విధంగా ఈ టీఎస్ఏఆర్ దానిలో అంతా డేటాని చక్కగా నింపాలని, మనకు మనమే స్వీయం మదింపు చేసుకోవాలని, మనము సమాజాభివృద్ధిలో ఎంత గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదములు. ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి. ఇది మీకోసం ఎంతో ఉపయోగపడే వీడియో. తప్పనిసరిగా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది కాబట్టి అందులో మనం ప్రతి ఒక్కరం స్వీయ మదింపు చేసుకొని భావితరాలకు ఎంతో ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.